సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. పింక్ బాల్ టెస్టులో పృథ్వీ షాతో ఇన్నింగ్స్ ఆరంభించాలన్న టీమిండియా ప్రయోగం బెట్స్ కొట్టింది. ముందు నుంచి అనుకున్నట్టుగానే ఓపెనర్ల సమస్యను కొనసాగిస్తూ పృథ్వీ షా రెండో బంతికే డక్కౌట్ అయ్యాడు. నిజానికి తొలి టెస్టు కోసం భారత తుది జట్టు ఎంపికపై విమర్శలు వచ్చాయి. అది కూడా షాను ఓపెనర్గా ఎంపిక చేయడంపైనే ఎక్కువ చర్చ జరిగింది. వార్మప్ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణించిన శుభ్మన్ గిల్ను పక్కన పెట్టి పృథ్వీ షాకు అవకాశం ఎంతవరకు కరెక్టో కోహ్లీ శాస్త్రీయులకే తెలియాలంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు. అటు మాజీ క్రికెటర్లు సైతం వామప్ మ్యాచ్ ముగిసిన తర్వాత శుభ్మన్ గిల్నే తుది జట్టులోకి తీసుకుంటే మంచిదని సూచించారు. గత కొన్ని మ్యాచ్లుగా పృథ్వీ షా వైఫల్యాల బాటలో నడుస్తున్నాడు. పేలవ ఫామ్తో నిరాశపరుస్తుండగా గిల్, కేఎల్ రాహుల్ రూపంలో ప్రత్యామ్నాయం ఉన్నప్పటికీ టీం మేనేజ్మెంట్ వారిని పరిగణలోకి తీసుకున్నట్టు కనిపించలేదు. గవస్కర్, అలెన్ బోర్డర్ లాంటి దిగ్గజాలు సైతం ఓపెనర్గా గిల్కే మద్దతు పలికారు. అయితే కోహ్లీ మాత్రం పృథ్వీ షాను వెనకేసుకొచ్చాడు. టెస్టులో పృథ్వీ మంచి ప్రదర్శన కనబరుస్తాడని ఆస్ట్రేలియాలో ఆడటం తొలిసారి కావడంతో ఎలా ఆడతాడో చూడాలంటూ మ్యాచ్కు ముందు రోజు కోహ్లీ వ్యాఖ్యానించాడు. అయితే కోహ్లీ అంచనాలను నిలబెట్టుకోవడంలో ఈ ముంబై క్రికెటర్ విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ రెండో బంతికే స్టార్క్ బౌలింగ్లో డక్కౌట్ అయ్యాడు. ఒకవేళ గిల్ను అనుభవం లేదని పక్కన పెట్టిన కేఎల్ రాహుల్ను రిజర్వ్ బెంచ్కే పరిమితం చేయడంపైన విమర్శలు వచ్చాయి. జట్టు కూర్పు విషయంలో గత కొద్ది కాలంగా కోహ్లీ తప్పిదాలు చర్చనీయాంశంగా మారాయి. కోచ్ రవిశాస్త్రి కూడా ఈ విషయంలో సరైన వ్యూహాలు రచించకపోవడంపైన విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఆసీస్ గడ్డపై తొలి టెస్టులో మరోసారి తుది జట్టు ఎంపిక హాట్ టాపిక్గా మారింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నిలుపుకోవాలంటే సిరీస్లో శుభారంభం తప్పనిసరి. అన్నింటికి మించి గులాబీ బంతితో మ్యాచ్ కావడంతో బ్యాట్స్మెన్స్కు ఈ పోరు సవాల్గానే మారింది. ఈ సవాల్లో తొలి రోజు ఆసీస్ బౌలర్లు కాన్ఫిడెంట్గా ప్రారంభిస్తే భారత ఓపెనర్లు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. రెండో బంతికే డక్కౌట్ అవడంతో పృథ్వీ షాను నెటిజన్ లో ఆడేసుకుంటున్నారు. గత 10 ఇన్నింగ్స్లలో షా అత్యధిక స్కోర్ 16 మాత్రమే. అయినప్పటికీ ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడంలో పృథ్వీ షా విజయవంతం కాలేకపోతున్నాడు. షాట్ల ఎంపికలో తప్పిదాలతోనే వికెట్ చేజార్చుకుంటున్నట్టు మాజీలు విశ్లేషిస్తున్నారు. రెండో ఇన్నింగ్స్లోనైనా పృథ్వీ షా సత్తా చాటకుంటే మాత్రం తర్వాతి టెస్టుకు తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. ఎందుకంటే ప్రస్తుతం జట్టులో ప్రతి స్థానానికి కనీసం 3 ఆటగాళ్లు పోటీ పడుతుండటంతో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందే. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.